పట్టణంలోని ముడిదాం వద్దనున్న లార్వెన్స్ స్కూలులో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాల డైరెక్టర్ మండా రవి గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గణిత శాస్త్రం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, నిజ జీవితంలో గణిత శాస్త్రం ఎలా అనుసంధానమైందో విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 10వ తేదీన ఫ్యాన్సీ డ్రెస్, మ్యాథ్స్ మేకింగ్, సింగింగ్, క్విజ్ పోటీలను విద్యార్థులకు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జనవరి 11వ తేదీన డాన్సింగ్, వక్రత్వ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవలసిందిగా కోరారు. గణిత శాస్త్రంలోని మెలకువలు తెలుసుకోవాలని తెలియజేశారు. ఇన్స్పెరో గణితోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్ రాఘసుధ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రామానుజం అయ్యంగర్ గారి బర్త్డేని నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇన్స్పైరో లార్వెన్స్ స్కూల్ క్యాంపస్లో ఇవాళ పిల్లలతోని కొంతమంది పెద్దవాళ్ళతో కలిసి ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం కారణం ఏంటంటే, శ్రీనివాస్ రామానుజం లాంటి గ్రేట్ పీపుల్ వాళ్ళ లైఫ్లో ఎలాగ ఏదైనా గోల్ సాధించారో అది తెలుసుకోవడం, వాళ్ళు ఎలాగ గోల్ సాధించారో అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకున్న క్వాలిటీస్ని నేర్చుకొని మనం కూడా ఆ క్వాలిటీస్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం కూడా చాలా గోల్ సాధించగలం అని ఈ విషయం పిల్లలకి చెప్పడానికి ఈ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ చేయడానికి మరొక పెద్ద రీజన్ అండి. ఈ మ్యాథమెటిక్స్ డే అని ఒక డేలతో ఒకటే దాన్ని కాకుండా ఒక 12 డేస్ 2 వీక్స్ గణితోత్సవం అనే మనం ఇన్స్పైరో లార్వెన్స్ స్కూల్ నుంచి అది సెలబ్రేట్ చేయబోతున్నాము. అనుకోవచ్చు మ్యాథమెటిక్స్ డేకి సింగింగ్కి, మ్యాథమెటిక్స్ డేకి డాన్స్కి సంబంధం ఏంటుందని. చాలా సంబంధం ఉందండి. పిల్లలకి ఆట ఫారంలో కానీ పాటల ఫామ్లో కానీ ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఈ డాన్స్ కాంపిటీషను, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను, సింగింగ్ కాంపిటీషను ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ అనే థీమ్ ఎందుకు తీసుకున్నామంటే, మీరు కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వెళ్తే మీకు మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి, మ్యాథ్స్ థియరీస్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ని మనం కొరియోగ్రాఫ్ చేసి డాన్స్ ఫామ్లో మనం తెచ్చుకోవచ్చు. సో గణితోత్సవం అంటే మ్యాథ్స్ని కూడా మనం విత్ డాన్సు, విత్ ఫ్యాన్సీ డ్రెస్ అండ్ విత్ సింగింగ్ సెలబ్రేట్ చేసుకోవచ్చని ఈ గణితోత్సవాన్ని మనం చేయబోతున్నాము.